बेंगलूर नुंची सीनियर पिरमिड मास्टर एलूर वच्चिनंदुन सत्रंपाड़ विद्या विकास रोड हरिहरन अपार्टमेंट्स नंदु ध्यान उपयोगालनु तेलियजेशारु। एलूर प्रजलंदरू कूडा ध्यान वल्ल आर्थिक शारीरिक परमैन मानसिकमैन अन्नी समस्यल नुंडी दूरमै आनंदंगा जीविंचडानिकि ध्यान द्वारा तेलियजेशारु। प्रति ओक्करू ध्यान चेसी आनंदंगा जीविंचालनि నేటి బాలలే రేపటి పౌరులు కావున వాళ్ళకి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పటం వల్ల వాళ్ళకి జ్ఞానశక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా తినాలో ధ్యానం ద్వారా తెలుస్తుందని తెలియజేశారు. ప్రశాంతంగాను ఆనందంగాను జీవించగలుగుతారని, ఆత్మతృప్తి కలుగుతుందని క్లాస్లో తెలియజేశారు. ఈ క్లాస్లో మాజేటి శేషగిరి, శ్యామల, భాస్కర్, లక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి రావడం ముందు పోయిన నెలలో బెంగళూరులో ఒక పిరమిడ్లో పౌర్ణమి ధ్యానం జరిగింది. అక్కడ క్లాస్కి వెళ్ళి 12 గంటలు డైలీ పనిచేస్తాను. ఉదయం నుంచి నెల పిరమిడ్ సొసైటీకి ఇస్తున్నాను సార్. నెలకు 1200 జనవరి మాసం కీర్తన, ఆ కీర్తన చేస్తాను. మనం ఇచ్చేటప్పుడు సార్ ఆ కీర్తన మనకు కూడా గొనుగారు ఏం చెప్పారు, అందరూ బాగుండాలి, మన ఊళ్ళో ఎవరికి రాకూడదు, అందరూ బాగుండాలి, మన దేశంలో ఎవరికి రాకూడదు, అందరూ బాగుండాలి, ఈ భూలోకంలో ఎవరికి రాకూడదు, అందరూ బాగుండాలి, లోక సమస్త సుఖినో వలంతు పక్కన వాళ్ళు బాగుండాలని ఎప్పుడైనా ఆలోచించాడండి? ఎప్పుడు ఆలోచించాడు? కరోనా వచ్చినాక ఆలోచించండి. మహిళా చక్రం, మహిళా శక్తి ఎంత తిప్పిందో మీకే తెలియదు కదండి. కనుక ఇప్పుడు మనము ఆ కరోనా మత పుణ్యాన, లాక్డౌన్ పుణ్యానని 1 కోటి దాటిపోయామండి. పిరమిడ్ మాస్టర్ ద్వారా కావచ్చు, జూమ్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు కదండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏఎంసీ చూసి వచ్చామండి, యూట్యూబ్ చూసి వచ్చామండి, 2005 ఇప్పుడే వచ్చామంటున్నారు. ఇంతమంది వచ్చారు కదండి కదా, మరి 800 కోట్ల జనాభా ఉన్నారు కదండి. దాదాపుగా ఈ భూలోకం మనం 1 కోటి మంది ఉన్నాం. మనం రోజుకి ఒక్కరిని శాకాహారిగా మార్చి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తే 800 రోజుల్లో ఈ భూలోకం దేవలోకం అందరు దేవుళ్ళు ఎక్కువ కదండి. మరి ఇప్పుడు మనం మార్చి 16 నుంచి 22వ తేదీ వరకు ఏం జరుపుకోబోతున్నాం, పిరమిడ్లో ఉగాది సంబరాలు. ఈ జగత్ కళ్యాణానికి ఎలా రావాలి, బంధుమిత్ర కుటుంబ సపరివారం అందరినీ ఆహ్వానించడానికే నేను వచ్చాను.